అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికైతే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదో, అందులో ముఖ్యంగా ఎవరికైతే ఈకేఎస్సీ కాని కారణంగా పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ను వచ్చే వారంలో విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ఎవరికైతే ఈకేఎస్సీ పెండింగ్లో ఉన్నాయి, అంటే ఈకేఎస్సీ చేసినా కూడా ఈకేఎస్సీ కాలేదని, అలాగే గతంలో ఈకేఎస్సీ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రానున్న రెండు రోజుల లోపల తప్పనిసరిగా ఈకేఎస్సీ పూర్తి చేసుకోవాలని, అంటే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 2023-2024 సంవత్సరానికి సంబంధించి ఈకేఎస్సీ ఎవరైతే పూర్తి చేయలేదో అటువంటి వారందరూ రేపటి నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సంబంధిత అధికారుల లాగిన్ లో తప్పనిసరిగా ఈకేఎస్సీ పూర్తి చేసుకోవాలని, వారందరికీ సంబంధించిన వివరాలను ఆల్రెడీ గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు ఫార్వర్డ్ చేసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. మీ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఎవరైతే గ్రామ వాళ్ళు ఉంటున్నారో వారికి సంబంధించి ఇక్కడ 100% కనుక ఉన్నట్టయితే వారికి సంబంధించిన లిస్ట్ లో అందరికీ పేమెంట్ అయితే వెళ్లడం జరిగింది. ఇలా 91% అలాగే 93% ఇలా 100% లేకుండా మిగిలిన వారంటీర్లు ఎవరైతే ఉన్నారో అందులో వారికి సంబంధించి ఈకేఎస్సీ పూర్తి అనేది కాలేదని, వారికి సంబంధించిన వివరాల ఆధారంగా ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన లిస్ట్ అనేది ఫార్వర్డ్ చేసినట్లు, రేపటి నుంచి రానున్న 2 రోజుల పాటు ఈకేఎస్సీ కనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే వారంలో తప్పనిసరిగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈకేఎస్సీ కారణంగా మీకు పేమెంట్ కనుక ఆగిపోయినట్లయితే వెంటనే మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే మీకు ఈకేఎస్సీ పూర్తి అనేది అయితే చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని మీరు మరొకసారి అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం కనుక మీరు మిస్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు పూర్తిగా రాకుండా అయితే ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రానున్న 2 రోజుల్లో మీరు ఈకేఎస్సీ గ్రామ అలాగే వార్డు సచివాలయానికి కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఈకేఎస్సీ పూర్తి అనేది అయితే చేయడం జరుగుతుంది.